ఏదైనా ఒక విషయంలో శత్రువు మీద పోర్ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. ఇక ఆ పోర్లో గెలుపు మనల్ని వరిస్తే ఇక ఆ ఆనందానికి వదిలేలేవు. కానీ శత్రువు ఆలోచనలకి ఒక అడుగు ముందు ఉండి, శత్రువు ఆలోచనలను ముందే పసిగట్టి మనం గెలవడం అనేది మామూలు విషయం కాదు. గెలుపు కోసం మన ఊహలు మనకి ఉన్నప్పటికీ శత్రువు ఆలోచనలను పసిగట్టడం ఎంతో ముఖ్యమైన విషయం. అదే శత్రువు మైండ్ మన చేతిలో ఉంటే, మనం చెప్పినట్లు వారు వింటే, మనం ఏం చేయమంటే అది చేస్తే, మన కంట్రోల్లో మన శత్రువు కీలు బొమ్మలా మారితే ఇంకేముంది, గెలుపు మన సొంతమే. దీనికోసమే శత్రువు మైండ్లో ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోవడానికి, శత్రువును కీలు బొమ్మల ఆడించడానికి కొత్త టెక్నిక్ కనిపెడుతుంది డ్రాగన్ దేశం. దీని గురించి పూర్తి వివరాలను పరిశీలిస్తే, శత్రువుల మెదడును నియంత్రించే ఆయుధాలను చైనా అభివృద్ధి చేస్తుందని రీసెంట్ రిపోర్ట్లో వెల్లడైంది. చైనా ప్రస్తుతం బయోటెక్నాలజీగా పిలిచే ఆయుధాలను డెవలప్ చేస్తుంది. కీలక ఆయుధాలలో ఒకటే ఈ మైండ్ కంట్రోలింగ్ ఆయుధాలు. చైనా తయారు చేయనున్న మైండ్ కంట్రోల్ వెపన్స్ సాంప్రదాయ ఆయుధాలకు భిన్నంగా పనిచేస్తాయి. సాంప్రదాయ ఆయుధాలు వ్యక్తిని భౌతికంగా గాయపరిస్తే, ఈ మైండ్ కంట్రోల్ వెపన్స్ శత్రువును మానసికంగా అదుపులోకి తీసుకుంటాయి, శత్రువును కదలకుండా చేస్తాయి, ప్రత్యర్థిని స్తంభింపజేస్తాయి. ఫిజికల్ అటాక్ చేయడానికి వచ్చిన శత్రువు వ్యూహాలను పసిగట్టి ఆయుధాలకు ధీటుగా ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయి. బయోటెక్నాలజీ వంటి కీలక రంగాలపై కంట్రోలింగ్ సాధించి అమెరికా టెక్నాలజీని పొందేందుకు చైనా ప్రయత్నిస్తుందని అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రమాద గంటికలు మోగించింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జన్యు సవరణ, మానవ పనితీరు ఇంప్రూవ్మెంట్, మైండ్ మెషిన్ ఇంటర్ఫేస్లు వంటి రంగాలలో టెక్నాలజీ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్కు సమాచారం అందింది. గత 3 దశాబ్దాల్లో చైనా సైనిక సామర్థ్యాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. రాబోయే సంవత్సరాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యుఎస్ మిలిటరీ స్థాయికి చేరుకోవచ్చని చాలా మంది భయపడుతున్నారు. అగ్రరాజ్యం మీద గెలుపు కోసమే పరితపిస్తున్న చైనా ఇలాంటి కొత్త టెక్నిక్లను కనిపెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంది.